అక్రమంగా తరలిస్తున్న మద్యం ప్యాకెట్లు పట్టివేత. కర్నూలు జిల్లా ఎస్పీ పక్కీరప్ప, ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, ఆదోని 1వ పట్టణ సిఐ చంద్రశేఖర్ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యము డబ్బులు రవాణా చేయుటకు నిరోధించు కార్యక్రమంలో భాగంగా ఎస్ఐవి రమేష్ బాబు 1వ పట్టణ పోలీస్ సిబ్బందితో కలిసి ఆదోనిలోని మేదర్గేరి వద్ద కొత్త బ్రిడ్జ్ వద్ద వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా సిరుగుప్ప చెక్పోస్ట్ నుంచి KA35M 9959 రిజిస్ట్రేషన్ నంబరు గల టొయోటా ఇనోవా రాగా దానిని తనిఖీ చేయగా అందులో ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ 90ml ట్రెట్రా ప్యాకెట్లు 1098 ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కారులో ఉన్న ఎల్లప్ప, లక్ష్మణ్ణ మరియు శ్రీనివాసులు గౌడ్ అను ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మద్దం ప్యాకెట్ల టొయోటా ఇనోవా వాహనంను స్వాధీనంలోకి తీసుకుని తదుపరి విచారణలో పెద్ద కడుబూరు మండలం దొడ్డిమేకల గ్రామంకు చెందిన బెత్సా బొజ్జప్ప మరియు తెలుగు నారాయణలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి TS07GQ5195 రిజిస్ట్రేషన్ నంబరు గల హోండా షైన్ మోటార్ సైకిల్ను స్వాధీనంలోకి తీసుకోవడమైనదని తెలిపారు. 90 న్యూస్తో రిపోర్టర్ బషీర్. ఎంత పెట్టినారా సరుకు? మేదర్గేరి దగ్గర మేము తర్వాత ఫైక్ స్క్వాడ్ అందరూ కూడా ఎలక్షన్ సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తే మాకు రావాల్సిన సమాచారం మేరకు ఇన్నోవా వెహికల్ చెరుగుపోయే నుంచి ఆధునిక డౌన్ లైన్ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తే అందులో దాదాపు 1098 ఒరిజినల్ చాయిస్ జెట్లా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కర్ణాటక చెందినవి. అందులో కర్ణాటక చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు విచారించగా ఎల్లప్ప, లక్ష్మణ్ణ, శ్రీనివాస గౌడ్ వీళ్ళందరూ కూడా కొప్పల తాలూకా చెందిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు వీటిని ఆంధ్రాకి తీసుకొని వస్తున్నారు కర్ణాటక నుంచి ఇల్లీగల్గా. ఎవరికి ఇస్తున్నారని వీళ్ళందరినీ ఇద్దరిని విచారిస్తే వీళ్ళు టెస్త పుంజప్ప, తర్వాత నారాయణ అనే వరకు దొడ్డి మేకల పెద్ద కడుపులు మండలం వీళ్ళకు సప్లై చేయడానికి తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ కన్ఫెక్ట్ చేయడం. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఈరోజు 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద ఉన్నటువంటి ఇన్నోవా వెహికల్, తర్వాత మోటార్ సైకిల్, 32,000 నగదు, 1098 చార్జెస్ ప్యాకెట్స్ అన్నింటి కూడా సీజ్ చేసి వీళ్ళపైన కేసు నమోదు చేశాం. వీళ్ళని కోర్టులో హాజరు చంద్రశేఖర్ సిఐ అధికారి.